అప్పుడెప్పుడు మహాకవి దాశరథి గారు నిజామాబాద్ జైల్లో ఆనాడు అప్పటి నిజాం ప్రభు ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ జైలు గోడల మీద బొగ్గుతో రాసిన మాట నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని అప్పుడు ఎందుకంటే కోటి జనాభా అప్పుడు ఉండేది కానీ ఈ రోజు తెలంగాణ కోటి రత్నాల వీణే కాదు కోటి ఎకరాల మాగాణ కూడా కేసీఆర్ గారి వల్ల అయ్యింది అనే మాట అక్షర సత్యం ఒక కొత్త హరిత విప్లవం ఈరోజు మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తున్నది నీటి విషయంలో ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి భద్రాచలమే కావచ్చు ఏజెన్సీ ప్రాంతమే కావచ్చు ఒకప్పుడు వార్తలు ఉండేది వానాకాలం వచ్చిందంటే మంచం బట్టిన మన్యం లేదా పూర్తి స్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో అంటు రోగాలు అంటూ రకరకాల వార్తలు వచ్చేది ఈరోజు ఆ వార్తలు ఉన్నాయా దయచేసి మీరు ఆలోచించండి నీటి విషయంలో ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే ఆలోచన చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశంలో ఒక్క మన కేసీఆర్ గారు మాత్రమే అనే మాట గర్వంగా ఈరోజు తెలంగాణ బిడ్డ ఏ ప్రాంతం వాడైనా దేశంలో ఎక్కడైనా చెప్పొచ్చు 76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఇవాళ ఒక్క కేసీఆర్ గారు చేసి దేశానికి కూడా దారిచూపెట్టినారు. మన మిషన్ భగీరథ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకరించి హర్ ఘర్ జల్ అంటోంది, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా అని. మొత్తానికి 75 ఏళ్ల తర్వాత మన ముఖ్యమంత్రి గారు జాతిని మేల్కొల్పిన తర్వాత మొత్తం దేశం కూడా మేల్కొని ఈరోజు ఆ బాటలో నడుస్తూ ఉంది. సో జల్ అంటే సాగునీటి రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి, తాగునీటి రంగంలో కూడా ఈరోజు సంపూర్ణమైన న్యాయం చేసిన రాష్ట్రం తెలంగాణ. జంగల్ భారతదేశం అంతా అడవులు కొడుతున్నారు, అటవీ నాశనం అవుతుంది, అడవి నాశనం అవుతుంది. కానీ తెలంగాణలో 7.7% తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం ద్వారా కొత్తగా 513,000 ఎకరాల్లో అటవీని సృష్టించి, అడవిని సృష్టించి పచ్చదనాన్ని అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఎక్కడా అంటే భారతదేశంలో తెలంగాణ అని గర్వంగా చెప్పే విధంగా ఈరోజు అడవులను కూడా పరిరక్షించిన నాయకుడు కేసీఆర్ గారు. మరొకవైపు జమీన్ అంటే భూమి. ఏ భూమాతను నమ్ముకొని అయితే రైతు ఇవాళ తన పొట్ట నింపుకుంటాడో, మన పొట్ట నింపుతున్నాడో, ఏ భూమాతను నమ్ముకొనైతే మా సోదరులు గిరిజనులు కూడా ఆదివాసీలు కూడా తమ అటవీ సంపదను కానీ అక్కడక్కడ వ్యవసాయం కానీ చేసుకుంటా ఉన్నారో. ఎప్పుడైనా అడిగిన కాంతారావుని, అన్న మరి భద్రాచలం కొద్దిగా అవతలే 6-7 కిలోమీటర్లు అవతలే ఛత్తీస్గఢ్ ఉన్నది, అక్కడ ఏం జిల్లా ఉంది అంటే బీజాపూర్ అంటారు కదా, బీజాపూర్ అనే జిల్లా ఉందన్నారు. నేను అడిగా మరి మనం ఇచ్చినట్టు పోడు భూములకు పట్టాలు ఛత్తీస్గఢ్లో ఇచ్చిండ్రా అన్నా అని అడిగిన. ఎక్కడన్నా మొత్తం ఇచ్చిండ్రా లేదా? ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ రాష్ట్రం, కాంగ్రెస్ పారిత రాష్ట్రం. ఇక్కడేమో పెద్ద పెద్ద డైలాగులు కొడతారు, గోదావరి అవతల వైపు ఉన్న మరి మనకు అంటుకొని ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో అక్కడ కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంది, అక్కడ కూడా గిరిజన బిడ్డలు ఉన్నారు, మీకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉంటాయి, అవతల చుట్టాలు ఉంటారు, మీకు అవతల వైపు తెలిసిన వాళ్ళు ఉంటారు, దోస్తులు ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి, అడగండి.